బట్ వెన్ యూ వర్ డయాగ్నోస్డ్ మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఒవేరియన్ క్యాన్సర్ తోటి, ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఒక వేకప్ కాల్ అని ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, మనకందరికీ మనకి ఏదో ఒక సమాధానం పరచుకోవడానికి ఏదో చెప్పుకోవాలి. సెకండ్ టైం ఇది రిలాప్స్ అయ్యి ఇలా వచ్చినప్పుడు మీకు మీరు ఏం చెప్పుకున్నారు, వై ఇస్ ఇట్ బ్యాక్ టు ఇన్ మీ అని అన్నప్పుడు మీకు ఏం అర్థం కనిపించింది? అప్పుడు మటుకు నేను కొన్ని డెస్పరేట్ డెసిషన్స్ చేశాను ఆ జీవితంలో. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, ఒకటి మనం అచీవ్ చేయాలి అన్న ఒక గోల్లో, బికాజ్ ఆల్రెడీ నేను గురు ఫిల్మ్ స్టార్ట్ చేసేసాను, ఫస్ట్ సినిమా అయిపోయింది, సెకండ్ సినిమా ప్రిపేర్ అయిపోతున్నాను, థర్డ్ సినిమా కూడా వచ్చేస్తోంది. నేను ఒక రకమైన డెస్పిరేషన్ అంటే చాలా ఫాస్ట్గా నాకు సక్సెస్ రావాలి, ఒక 4-5 చేసేద్దామని నన్ను నేను చాలా ఒక థ్రెష్హోల్డ్లో పెట్టేసుకున్నాను. అంటే ఒక రథం ముందుకెళ్తున్నప్పుడు ఆకులు గుచ్చుకుంటాయి చూసారా రథంలో, అలాగ నన్ను నేను ప్రెషర్లో క్రియేట్ చేసేసుకున్నాను.